ఎరువులు విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి. వర్షాలు కూడా సకాలంలోనే కురుస్తున్నాయి. నియంత్రిత పంటలే సాగు చేసేందుకు రైతులు రెడీ అయ్యారు. నిజామాబాద్ జిల్లాలో ఈసారి కొత్త రకం వ్యవసాయం అందుబాటులోకి రానుంది. వర్షాలు ప్రారంభం కావడంతో నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయ పనులు మొదలయ్యాయి. ఈ సీజన్లో 520,000 ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా. మొక్కజొన్నకు బదులు కంది, పత్తి, పెసర, శనగ పంటలు వేస్తున్నారు రైతులు. జిల్లా పంటల విస్తీర్ణంలో 60% పైగా వరి సాగే ఉంది. ఎక్కువ మొత్తంలో వరి పండించే రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. కూరగాయలు సాగు చేసే దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నారు. కూరగాయల సాగు పెరిగితే మార్కెట్ సౌకర్యం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం పంటల మార్పు చేయాలని కోరడంతో దానికనుగుణంగానే రైతులు సిద్ధమవుతున్నారు. నియంత్రిత పంటల సాగు కోసం విత్తనాలను సిద్ధం చేసింది సీడ్ కార్పొరేషన్. ఆర్మూర్ డివిజన్లో మొక్కజొన్న ఎక్కువగా సాగవుతుంది. ఈసారి సాగు విస్తీర్ణం బాగా తగ్గిస్తున్నారు. పసుపులో అంతర పంటగా వేసే రైతులకే ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. మొక్కజొన్న సాగు చేసిన రైతులు వారే మార్కెట్ చేసుకోవాలని సూచించింది. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం లేదని ముందే క్లారిటీ ఇచ్చేసింది. జిల్లాలో గతంలో 65,000 ఎకరాల్లో సోయా పంట వేశారు. ఈ సీజన్లో 110,000 ఎకరాల్లో సోయా పంట వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సోయా విత్తనాలను ఈ నెల 7వ తారీఖులోపు సీడ్ కార్పొరేషన్ రైతులకు అందించనుంది. జీలుగా, జనుము విత్తనాలను సబ్సిడీపై ఇస్తోంది ప్రభుత్వం. దొడ్డు రకం వరిని తగ్గించి సన్న రకం వరిని రెట్టింపు విస్తీర్ణంలో పండించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో సకాలంలోనే వర్షాలు పడుతున్నాయి. దీంతో రైతులు ప్రస్తుతం పొలం పనుల్లో బిజీ అయిపోయారు.